ఒక దళిత నేత పోరాడటంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి షాక్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడి మీద దాడి ఇప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్ చర్యలు ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తనని జీపుతో ఢీగొట్టి చంపేందుకు ప్రయత్నించారంటూ జాతీయ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేసుకొచ్చారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో ఈ నెల 18న ఓబులేసుతో పాటు కోట వెంకటరమణ అనేటువంటి వాళ్ళిద్దరు కూడా, దళిత నాయకుడు ఓబులేసుతో పాటు కోట వెంకటరమణల ఇద్దరిని కూడా టీడీపీ నేతలు నాగార్జున నాయుడు, నాగరాజు, సుధాకర్, మురళి, జలీల్ దాడి చేశారు. అదే సమయంలో ఓబులేసు బైక్ మీద పారిపోయేందుకు ప్రయత్నిస్తే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఓబులేసుని జీపుతో ఢీగొట్టి చంపేందుకు ప్రయత్నించారు. విషయం మీద పోలీసులు తూతుమంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. దీని మీద బాధితుడు ఓబులేసు గురువారం ఢిల్లీకి వెళ్లి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకిని కలిసి రక్షణ కల్పించాలని, తన మీద అత్యాచారం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ ఎస్సీ కమిషన్ 24 గంటలలోపు స్పందించింది. ఘటన మీద పూర్తి నివేదికల్ని ఎస్సీ కమిషన్కి అందించాలని ఆదేశించింది. లేకుంటే కమిషన్ చర్యలు చేపడుతుందని హెచ్చరించింది. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ గుర్హన్ కుమార్ పహాడియా శుక్రవారం రాత్రి ఆదేశాలు ఇచ్చారు.